మనకి ఈ సంవత్సరము అక్టోబర్ 25వ తారీఖు నాడు కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ గ్రహణ సమయంలో ఏం పాటించాలి, ఏం పాటించకూడదు అనేటువంటిది, ఇవన్నీ కూడా పాటించవలసినటువంటి విషయాలు, పాటించకూడనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా అన్ని గ్రహణాలకి అన్నీ తెలుసుకునేవే. కానీ ఈ సంవత్సరం చాలా సంవత్సరాల తర్వాత మనకి దీపావళి అమావాస్య ఘడియలలో ఈ యొక్క గ్రహణము రావటం మూలంగా దీపావళి పండుగ చేసుకునేటువంటి మన హైందవ బంధువులందరూ కూడా చాలా సందిగ్ధాలలో ఉన్నారు, చాలా సందేహాలతో కూడుకొని ఉన్నారు. అసలు మనం పండగ ఎప్పుడు చేసుకోవాలి, పండగ రోజున పూజలు ఎప్పుడు చేసుకోవాలి, నోములు మిగతావన్నీ ఎలా అనేటువంటి విషయం గురించి, అలాగే మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారముగా చతుర్దశి రోజు ఉదయము దీపావళి అమావాస్య కన్నా ముందు రోజు నోములు అంటే మనకి మగపిల్లలకి నివాళులు హారతులు ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి సందేహాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని నివారణోపాయముగా నా యొక్క ఈ చిన్న ప్రయత్నానికి వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో నన్ను ఈ మీడియా ద్వారా ముందుకు తీసుకొస్తున్నటువంటి V9 BCN RTI ఛానల్స్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విషయంలోకి వద్దాం. మనం ఏంటంటే మనకి అమావాస్య ఘడియలలో లక్ష్మీ పూజ చేసుకోవటం దీపావళికి ఆనవాయితీ. మనకి అమావాస్య ఘడియలు అక్టోబర్ 24వ తారీఖు నాడు సాయంత్రం 5:30-6 గంటల సమయంలో అమావాస్య ఘడియలు ప్రారంభమవుతున్నాయి. మనం ఉండేటువంటి ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతానికి తగినట్టుగా పంచాంగాలలో ఏదైతే సమయం రాశారో ఆ సమయం ప్రకారంగా మనము అమావాస్యని పాటించుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఒక 5-10 నిమిషాల తేడాతోనే అమావాస్య ప్రారంభమవుతుంది. మన యొక్క ప్రాంతాలన్నీ కూడా దూరం దూరం ప్రాంతాలని మనం లెక్క వేసుకున్నాం కూడా, అందుకే సరి అయినటువంటి ఖచ్చితమైనటువంటి సమయాన్ని తెలియజేయట్లేదు. ఉదాహరణకి రాజమండ్రి లెక్క ప్రకారముగా రాసినటువంటి పంచాంగం ప్రకారము అమావాస్య 5:30కి స్టార్ట్ అవుతుంది అని చెప్పి రాస్తే మనం ఇంకొక 13 నిమిషాలు కలుపుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్ వాళ్ళం, మహబూబ్ నగర్ వాళ్ళు 17 నిమిషాలు కలుపుకోవాలి, మనకి వరంగల్ జిల్లా వైపు వాళ్ళు 12 నిమిషాలు కలుపుకోవాలి, ఖమ్మం జిల్లా వాళ్ళు 9 నిమిషాలు కలుపుకోవాలి. ఇలాగ ఆ సమయానికి మన ప్రాంతానికి మనము సంస్కరించుకోవటం అంటారు అన్నమాట దాన్ని. కాబట్టి ఖచ్చితమైనటువంటి సమయాన్ని తెలియజేయట్లేదు. మీ పంచాంగాల్లో ఉన్నదాని ప్రకారముగా 24వ తారీఖు సాయంత్రం మనకి 5:30-6 మధ్యలో అమావాస్య ప్రారంభమవుతుంది. అప్పటి వరకు చతుర్దశి ఉంది కాబట్టి చతుర్దశి ఘడియలలో మనము నివాళులు హారతులు ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది. కాబట్టి 24వ తారీఖు ఉదయము మగపిల్లలకి హారతులు ఇవ్వటము, నివాళులు ఇవ్వటం అనేటువంటి కార్యక్రమాన్ని చేయవచ్చు. అలాగే సాయంత్రం 5:30 తర్వాత మనకి అమావాస్య ప్రారంభమవుతుంది. అలాగే పంచాంగాలలో కూడా రాసినటువంటి విషయంగా మనము దీపావళి జరుపుకోవాల్సింది 24వ తారీఖు నాడు. నరక చతుర్దశి, దీపావళి రెండూ కూడా దాదాపుగా మనం ఒకటే రోజున జరుపుకునేటువంటి పరిస్థితి. అమావాస్య ఘడియలలో రాత్రి పూజ, సాయంత్రం పూజ, లక్ష్మీ పూజలు చేసుకోవడం 24వ తారీఖు నాడు. నోములు ఏమైనా అంటే కేదారేశ్వర నోము, చీకటి పడినంత వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత చేసుకునేటువంటి నోములు ఏవైతే ఉంటాయో ఆ నోములన్నీ కూడా 24వ తారీఖు నాడు మాత్రమే చేసుకోవాలి. 25వ తారీఖు మంగళవారం రోజున మనకి సాయంత్రం 6 గంటల దాకా అమావాస్య ఉంది. మనకు వచ్చేటువంటి గ్రహణము కూడా 32 నిమిషాల పాటు సాయంత్రం 5 గంటల సమయంలో ప్రారంభమై సాయంత్రం 6:45 ఆ సమయంలో పూర్తవుతుంది ఆ యొక్క గ్రహణం. కాబట్టి మనము ఉదయము పూట పగటి పూట చేసుకునేటువంటి నోములు వ్రతాలు అమావాస్య ఘడియలలో స్వాతి నక్షత్రానికి చేసుకునేటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ 25వ తారీఖు నాడు ఉదయం చేసుకోవాలి. మధ్యాహ్నం లోపల అంటే మధ్యాహ్నం 12:30 లోపు భోజనాలు పూర్తయ్యే విధంగా మనము ఆ యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకొని సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అప్పటికి గ్రహణం వదిలిపెడుతుంది కాబట్టి స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని దేవుణ్ణి శుభ్రం చేసుకొని పొలికాపు పెట్టుకొని దేవుడికి మళ్ళీ కొబ్బరికాయ ఏదో నైవేద్యం పెట్టుకొని వంట చేసుకొని ఆ తర్వాత మనము భోజనము చేయాలి. ఇది 25వ తారీఖు నాడు పాటించవలసినటువంటి విషయం. గర్భిణీ స్త్రీలందరూ కూడా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలు 32 నిమిషాల గ్రహణమే కాబట్టి పెద్దగా చింతించవలసిన అవసరం లేకుండా సాయంత్రం 5:00 నుంచి 5:45 వరకు కూడా కదలకుండా ఒకే దగ్గర ఉండటం, మంచం మీదే పడుకొని ఉండటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి పద్ధతి. ఇంకా అంతకుమించి వేరేమేమి పాటించవలసినటువంటి అవసరం ఉండదు. అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మధ్యాహ్నం లోపలే వాళ్ళ యొక్క భోజనం పూర్తి చేసి సాయంత్రం 6 గంటల తర్వాత స్నానం చేసి
ఆ యొక్క పీఠము అదంతా కూడా తీసి మళ్ళీ శుభ్రం చేసి తిరిగి పీఠాన్ని పెట్టుకొని దీపారాధన చేసి మామూలుగా చేసుకునేటువంటి సాయంత్రం పూజ పూర్తి చేసుకొని ఆ తరువాత అల్పాహారము దేవుడికి నైవేద్యం పెట్టి వాళ్ళు స్వీకరించి వాళ్ళ యొక్క దీక్షని యథావిధిగా కొనసాగించవచ్చునని చెప్పేసి మన యొక్క పండితుల చేత తెలియజేయబడింది. కాబట్టి ఈ పద్ధతుల్ని పాటిస్తూ ఆనందంగా ఉండడం అనేటువంటిది, ఆ యొక్క గ్రహణాన్ని మంచి ఫలితాలుగా పొందే విధంగా మార్చుకోవడం అనేటువంటిది హైందవ బంధువులందరూ కూడా చేయగలరని ఆశిస్తూ ఈ విషయం గురించి తెలియజేయటం. అలాగే తులారాశికి స్వాతి నక్షత్రానికి ఈ యొక్క గ్రహణం ఏర్పడుతున్న కారణంగా తులారాశి వాళ్ళందరూ కూడా ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటము వారికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. వందే మాతరం. సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.